నాగబాబు ముక్కుసూటిగా మాట్లాడతారు, అందులో అనుమానమేం లేదు. భజన పరుల్ని దగ్గరకు రానివ్వరు. కష్టపడే వ్యక్తితో ఉన్న వాళ్ళకి సాయం చేసే గుణం ఆయనకుంది. అయితే ఇవన్నీ రాజకీయాలకు సరిపోవు. అందుకే ప్రజారాజ్యం సమయంలో నాగబాబు నాయకత్వం ఘోరంగా విఫలమైంది. ఆయన్ను నమ్ముకుని మెగాభిమానులంతా పార్టీలో చేరి దారుణంగా మోసపోయారు. అభిమానుల ప్రతినిధిగా ఉన్న నాగబాబు కంటే కార్పొరేట్లను చిరంజీవి దగ్గరకు తీసుకుపోతూ పార్టీపై ఎక్కువ డామినేషన్ చూపించారు అల్లు అరవింద్. అది జరిగిన కథ. ఇక జరుగుతున్న కథ విషయానికి వస్తే, ప్రజారాజ్యం పతనానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నాగబాబు ఇప్పుడు జనసేనలో కూడా దూరిపోయారు. ఇన్నాళ్లు తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం పరోక్షంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ఆయన తొలిసారి గుంటూరులో జనసేన కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే నాగబాబు ప్రత్యక్ష పాత్రలోకి దిగడం అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఉరుములేని పిడుగుల ఒక్కసారిగా నాగబాబు జనసేనలో యాక్టివ్ పొలిటీషియన్ గా మారిపోయారు. అయితే అన్నయ్య ఎంట్రీపై తమ్ముడు గుంబరంగా ఉన్నారు. చాలా మంది పార్టీ నేతలకు కూడా కనీసం నాగబాబు జనసేన కోసం పనిచేస్తారనే విషయం తెలియదు. పవన్ కూడా చెప్పలేదు. సర్ప్రైజ్ సంగతి అలా ఉంచితే, అసలు నాగబాబు అవసరం జనసేనకుందా? ఉంటే ఎంతవరకు, అది పార్టీకి ఉపయోగం అనే విషయం తేలాల్సి ఉంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.